బాగుపడిన పాలేరు పూర్వం రైతు కూలి ఉండేవాడు వాడికి ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు షావుకారు గారింట పాలేరుగా పనిచేయటానికి కుదిరాడు ఒరే నువ్వు కోడికి వయగానే లేచి పని ప్రారంభించాలి లేకపోతే నిన్ను పనిలో ఉంచుకునేది లేదు అని షావుకారు తన పాలేరుతో ముందుగానే చెప్పాడు పాలేరు కూడా ఆ ప్రకారమే రోజు కోడికి వయగానే లేచి పనిలోకి పోతూ వచ్చాడు మూడు నెలలు గడిచాక నాలుగో రోజువాడు కోడికూతకు లేవలేదు ఆ రోజే షావుకారు తన పాలేర్ను పనిమానిపించి చిల్లిగవ కూడా ఇవ్వకుండా పంపేశాడు తర్వాత షావుకారు దగ్గర పనిచేసేందుకు రెండోవాడు వచ్చాడు వాడు వారం రోజుల ఓపికతో పనిచేశాడు కాని ఆ తర్వాత వాడికి అదే గతి పట్టింది చిట్ట చివరకు మూడోవాడు పాలేరుగా వచ్చాడు తన అన్నలు షావుకారు చేత ఎలా మోసపోయారో వాడికి తెలుసు షావుకారుకు బుద్ధి చెప్పడానికే వాడు పనిలోకి వచ్చాడు షావుకారు మామూలు అలవాటు ప్రకారం తన కొత్తపాలేరుతో ఒరే నువ్వు ప్రతిరోజూ కోడి కూసేసరికల్లా లేచి పనిలోకి రావాలి అలా చెయ్యకపోతే నిన్ను ఒక్క క్షణం కూడా పనిలో ఉంచుకోను లేచింది మొదలు చీకటి పడేదాకా ఒళ్ళు వంచి పని చెయ్యాలి అన్నాడు అభ్యంతరం అన్నాడు కొత్త పాలేరు అయితే నీ జీతం మాట చెప్పు అన్నాడు షావుకారు నాకేమంత ఆశ లేదులేండి ఏడాది పని చేసినాక మిమ్మల్ని ఒక్క గుద్దు గుద్దుతాను యజమానురాల్ని ఒక్క గిచ్చుకిచ్చుతాను అంతే అన్నాడు పాలేరు వీడు వట్టి పిచ్చిముండా ఉన్నాడు అని షావుకారు చూసి తనలో తాను నవ్వుకుని వాడు అడిగిన దానికి సమ్మతించాడు ఆ రోజల్లా పనిచేసి పొద్దుకగానే సావిట్లో పడుకోవడానికి పోతూ పాలేరు కోడిపుంజును పట్టుకుని దాని తల కిందకి వంచి కట్టి తన మానాన్ నిద్రపోయాడు భున తెల్లవారిన కోడి కూయలేదు పాలేరు లేచి యజమాని దగ్గరికి వెళ్ళి జాము పొద్దెక్కిన కూయదేమిటో మాయదారి కోడి నాకింత బువ్వ పెట్టించండి నేను పనిలోకి పోవాలి అన్నాడు కోడి ఎందుకు కూయలేదో షావుకారుకూ అర్థం కాలేదు ఒరే మనం బస్తీకి పోదాం పద అన్నాడు ఇంకొక కోడిని కొనుక్కువద్దామని ఆయన ఉద్దేశం ఇద్దరూ బస్తీకి పోతుండగా దారిలో వారికొక ఎద్దు ఎదురయింది నలుగురు మనుషులు తాళ్లు పట్టుకుని బిగలాగుతున్నా అది ఆగకుండా ఉంది ఎక్కడికి పోతున్నారు బాబులారా అన్నాడు పాలేరు ఆ మనుషులతో వట్టి పొగరబోతు ఎద్దు ఎక్కడైనా అమ్ముదామని తీసుకుపోతున్నావు ఎవరో కొనకపోతే కసాయి వాడికి అప్పగిస్తాం అంతే అన్నారు వాళ్ళు మంచి గొడ్డుకొక దెబ్బ అంటూ పాలేరు ఎద్దు తల మీద తన పిడికిలతో ఒక్క గుద్దుగుద్దాడు వెంటనే అంత ఎద్దు చచ్చిపడిపోయింది దాని తాలూకు మనుషులు పీడ విరగడయింది కాని కాని చోట చచ్చింది కదా దీని చర్మమైనా దక్కితే బాగుండును అన్నారు అదేమంత భాగ్యం అంటూ పాలేరు ఎద్దు చర్మాన్ని తన రెండువేళ్ల మధ్య గట్టిగా పట్టిలాగాడు వెంటనే చర్మం యావత్తు అరటిపండు తొక్కలాగా ఊడివచ్చింది తన పాలేరు గుద్దు ఎలాటిదో గిచ్చు ఎలాటిదో షావుకారుకు ఇప్పుడు అర్థమైంది ఆయనకు ముచ్చెమటలు పోయి సాగాయి బస్తీకి మరొకసారి పోవచ్చులేరా ఇవాళకు ఇంటికి పోదాం పదా అంటూ షావుకారు ఇంకో కోడిని కొని ప్రయత్నం మానేసి ఇంటికి తిరిగి వచ్చాడు ఆయన తన భార్యతో ఏమే వీడు మన పాలేరు కాదు ఎములవాడు వీణ్ణి పనిలోకి పెట్టుకునేటప్పుడు జీతం ఏం కావాలో చెప్పమంటే నన్నొక గుద్దుగుద్దుతానని నిన్నొక గిచ్చుగిచ్చుతాననే అన్నాడు వాడి సంగతి నాకేం తెలుసు లాభసాటి బేరమే కదా అనుకున్నాను ఇవాళ ఏం జరిగిందో తెలుసా అంటూ పాలేరు ఒక్క గుద్దుతో పొట్ల ఎద్దును చంపి ఒక్క గిచ్చుతో దాని చర్మం సునాయాసంగా ఒలిచిన సంగతి కాస్తా చెప్పేశాడు ఓయమ్మో ఇటువంటి వాణ్ణి ఒక్క క్షణం ఉండనివ్వరాదు నేను చెప్పినట్టు చేస్తే వీడు విరగడ అయిపోతాడు ఇవాళ సాయంకాలం మందం తోలుకుని ఇంటికి రాగానే ఒక ఆవు రాలేదని వంకపెట్టి చీకట్లో వాణ్ణి అడవికి పంపు అక్కడ వాణ్ణి ఏ క్రూర మృగము పొట్టను పెట్టేసుకుంటుంది లేకపోతే ఈ రాక్షసుడితో మనం వేగలేం అన్నది షావుకారు భార్య దుర్మార్గంలో ఆవిడ తన మొగుడికి ఏ మాత్రమూ తగ్గదు షావుకారుకు ఈ సలహా నచ్చింది సూర్యాస్తమయం వేళ పాలేరు ఆవుల్ను ఇంటికి తోలుకు రాగానే ఆయన వాడితో అన్ని ఆవులు ఇల్లు చేరినట్టేనా ఒక ఆవు తక్కువగా కనిపిస్తుందే తోలుకుపోయిన ఆవులు తిరిగి వస్తున్నది లేంది చూసుకోవద్దు అన్నాడు లెక్క పెట్టానే అన్నీ సరిగానే ఉన్నాయి అన్నాడు పాలేరు సరిగా ఉండడమేమిటి ఒక ఆవు అడవిలో దిగబడిపోయింది వెంటనే వెళ్ళి వెతికి పట్టుకురా అన్నాడు షావుకారు తానే పొరపడ్డాననుకుని పాలేరు చీకట్లో పడి అడవికి వెళ్లాడు తిరగ్గా తిరగ్గా వాడికొక కొండ గుహ బయట ఒక నల్లటి ఆకారం కనిపించింది నువ్విక్కడ చచ్చావా పదింటికి అంటూ పాలేరు ఆ ఆకారాన్ని మెడ పట్టుకుని జరజరా ఇంటికి లాక్కపోయి పశువుల కొట్టంలోకి తోసి తలుపు మూశాడు వాడు అడవిలో నుంచి లాక్కొచ్చినది ఒక ఎలుగుబంటి అదివాడు గమనించనేలేదు మన్నాడు ఉదయం షావుకారు పశువుల కొట్టం తలుపు తెరిచి లోపలికి వెళ్లి చూసేసరికి ఆవులన్నీ చచ్చి ఉన్నాయి ఒక పెద్ద ఎలుగుబంటి నిశ్చింతగా ఒక మూల పడుకుని కురక పెడుతున్నది చూస్తూనే షావుకారు అదిరిపడి బయటికి నడిచాడు తర్వాత ఆయన గుండెలు బాదుకుంటూ పాలేరు దగ్గరికి వెళ్ళి చూశావుట్రా ఎక్కడదో ఎలుగుబంటి మన ఆవుల కొట్టంలోకి వచ్చి ఆవులన్నిటినీ చంపేసింది అన్నాడు ఆయాసపడుతూ పాలేరు వచ్చి చూసి నిజమేనండి నేను రాత్రి అడవినుంచి తెచ్చి పడేసింది ఒకవేళ ఈ ఎలుగుబంటి నేనేమో చీకట్లో పోల్చలేకపోయా అన్నాడు గుండె గుబుగబులాడుతూ షావుకారు తన భార్య దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు అంతా విని ఆ ఇల్లాలు వీణ్ణి పిశాచాలు పీకు మనకెక్కడ దాపరించాడో అన్నది పిశాచాలంటే జ్ఞాపకం వచ్చింది వీణ్ణి వదిలించుకోవాలంటే వీణ్ణి పిశాచాలకు అప్పగించడమే అంటూ షావుకారు దగ్గరికి వచ్చి ఒరే ఉత్తరాన మన పొలం అవతల పిశాచాల మడుగున్నది తెలుసుగా అందులో ఉంటున్న పిశాచాలు మనకు చాలా అద్దెబాకీ ఉన్నాయి వెళ్ళి వెంటనే వసూలు చేసుకురా అన్నాడు అవి మనకెంత బాకీ ఉన్నాయండి అని అడిగాడు పాలేరు ఇచ్చినంత పట్టుకురా వాటితో మనకు బేరాలేమిటి అన్నాడు షావుకారు సరేనని పాలేరు ఒక మోపు జనపనార తీసుకుని పిశాచాల మడుగు ఒడ్డుకు వెళ్లి కూచుని నారతో తాడు పేనసాగాడు కొంతసేపయ్యాక ఒక పిశాచం నీటిలో నుంచి తల పైకి పెట్టి చూసి ఏం చేస్తున్నావన్నా అన్నది లేదు మోకు పేనుతున్నాను అన్నాడు పాలేరు దేనికి అన్నది పిశాచం దేనికా మీ పిశాచాలన్నిటినీ కట్టి పట్టుకుపోవటానికి అన్నాడు పాలేరు మేమేం తప్పు చేశామని అన్నది పిశాచం భయంగా తప్పు కాదు మీరు మా యజమానికి అద్దెసరిగా కట్టటం లేదటగా అన్నాడు పాలేరు కోపంగా కొంచెం ఉండు మా దొరతో మాట్లాడి ఇప్పుడే తిరిగి వస్తాను అని పిశాచం నీటిలో మునిగింది పాలేరు తాను పేనుతున్న తాడు రెండు చివరలు కలిపి పెనేసి గట్టున కట్టాడు తర్వాత ఆ దాపులని ఒక లోతైన గుంట తవ్వాడు అది బయటికి కనపడకుండా ఉండేందుకు దాని పైభాగం మీద కొమ్మలు పరిచాడు వాటిపైన తన తలగుడ్డ వెల్లకిలా పెట్టి దానికి ఒక కంత చేశాడు ఇదంతా అయ్యేసరికి పిశాచం నీటిలో నుంచి తల బయటికి పెట్టి చూడన్నా మేం అడుగులేని అగాధంలో ఉంటున్నాం కదా అలాటప్పుడు మమ్మల్ని తాడుతో ఎట్లా అందుకుంటావని దొర అడుగుతున్నాడు అన్నది ఇది మామూలు తాడనుకున్నావా కొసల్లేని తాడు అంటూ పాలేరు ఆ తాటిని తన చేతుల మధ్యగా తోడసాగాడు ఎంతసేపు తోడినా తాడు వస్తూనే ఉండడం చూసి పిశాచన్ నిర్ఘాంతపోయి ఇంతకు మేం మీకు బాకీ ఉన్నదెంత అన్నది పాలేరు తన తలగుడ్డ చూపించి దీని నిండా వెండి రూపాయలు పోస్తే చాలు మీ బాకీ తీరిపోతుంది అన్నాడు పిశాచం వెళ్ళిపోయి వెండి నాణాలు తెచ్చి తలగుడ్డలో పోయసాగింది ఎన్ని పోసినా చిల్లిలో నుంచి అడుగున గోతిలో పడుతూ ఉండటంచేత ఎంతకూ అది నిండలేదు బండెడు నాణాలు పోసాక తలగుడ్డ నిండింది ఇంత చిన్న తలగుడ్డలో ఎంత వెండి పట్టిందో అని ఆశ్చర్యపడుతూ పిశాచం వెళ్లిపోయింది అది వెళ్ళాక వెండి యావత్తు బండి మీద వేసుకుని పాలేరు షావుకారు వద్దకు తిరిగి వచ్చాడు వాణ్ణి వాడు తెచ్చిన వెండిని చూడగానే షావుకారుకు సంతోషం కలగడానికి మారుగా గుండె నీరైపోయింది ఆయన తన దగ్గరికి పరిగెత్తి కొంప మునిగిందే వీణ్ణి పిశాచాలు కూడా ఏమీ చెయ్యలేకపోయాయే వీడి చేతిలో మనకు చావు తప్పదే అని శోకాలు పెట్టాడు గట్టిగా అరవద్దు వీణ్ణి వెళ్లగొట్టలేం కనక అర్ధరాత్రివేళ మనమే రహస్యంగా పారిపోదాం ఆస్తిపోతే పీడాపోయరి బతికుంటే బలుసాకు తినొచ్చు అన్నది షావుకారు భార్య ఆ రాత్రే ఆ భార్య భర్తలు పాలేరు నిద్రపోతున్న సమయంలో తమ ఇల్లు వాకిలి విడిచి పారిపోయారు వాళ్ల ఆస్తి యావత్తూ పాలేరుది అయింది వాడు తన తండ్రిని అన్నలను తన ఇంటికి పిలిపించుకుని పిశాచాలిచ్చిన వెండితో మరికొంత పొలం కొని సుఖంగా చేశాడు కథ కంచికి మన ఇంటికి